కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తలరి బాలరాజు పోటీలో ఉంటున్నారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజాశాంతి పార్టీ తరపున ఈరోజు నామినేషన్ వేయనున్న ప్రజాశాంతి పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి తలరి బాలరాజ్ మీడియాకు తెలిపారు. తలరి బాలరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. వస్తానంటే వస్తాం, చేస్తానంటే చేస్తా, మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటా. ఈ సెకండ్ లిస్ట్ ఈరోజు అక్టోబర్ 7వ తారీఖున మేము రిలీజ్ చేస్తున్నాం. 8th మొత్తం అందరినీ చూసి మరలా అక్టోబర్ 9th ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం. కనుక మార్పు రావాలి, మార్పు కావాలి, ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి, కుటుంబ కుల అవినీతి పాలన అంతం చేయాలి. కేసీఆర్ కు ఓటేస్తే కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కు ఓటేస్తే కేసీఆర్ కోసినట్టే ఈ అవినీతి పాలన అంతం చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, సంపూర్ణ అభివృద్ధి, కేసీఆర్ గారు డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వడానికి, రైతు బంధు ఆయన 10,000 ఇచ్చింది అప్పు చేసి మనం డబ్బు తెచ్చి 20,000 ఇస్తాం, పెన్షన్లన్నీ డబుల్ చేస్తాం, అభివృద్ధి ఏంటో 6 నెలల్లో చేసి చూపిస్తాం. మన ఓటు మనం వేసుకుందాం, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు ప్రజాశాంతి పార్టీకే ఓటేయండి, ఇంక ఎవరికి ఓటు వేయకండి. ఈ ఒక్కసారి మాత్రం మన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు గెలిపించి మన బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నారు. ఏ అంబేద్కర్ అన్న గద్దర్ అన్న ఆశయాలు మనం నెరవేర్చొద్దా? ఆ దొంగలైనా గజ దొంగలైనా మనం లేనిది, పోరాడదాం, మన ఓట్లు వేసుకుందాం. 100 మందికి 1,000 మందికి చెప్పి ఓట్లు వేయించండి. 8 రేపు ఉదయం, 9 11 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్లైనా ఓట్లు చేర్చకండి, మీరు వచ్చేయండి, అందరం కలిసి పోరాడదాం. ఒకవేళ మీకు టికెట్ రాకపోతే నేను అభివృద్ధి చేసే 100 కోట్ల కార్యక్రమంలో మీకు మీ ద్వారా అభివృద్ధి చేస్తాను. డబ్బుంది, తెచ్చాం, తేగలం, ఇచ్చాం, ఇవ్వగలం. 5 లక్షల కోట్లు అధికారం లేకుండా నేను ఇచ్చానే, అధికారం ఉంటే 50 లక్షల కోట్లు తేలవా? ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొఫెసర్స్ ఎందుకు మన పార్టీలో చేరుతున్నారు? వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1,000 కోట్లు ఖర్చు పెట్టినా ఢిల్లీ పంజాబ్ లో ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా వారు ఓడించారో, ఇక్కడ బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ బి పార్టీ కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించి మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. ఇంకా ఏ పార్టీకి ఓట్లేసి మీ ఓటును వేస్ట్ చేయకండి. ఇంతవరకు ఓటు వేయని వారు ఓటు వేయండి. నోటాకు ఓటేసిన వాళ్ళంతా నిజాయితీ అయిన మన ప్రజాశాంతి పార్టీ అందరూ డబ్బు సంపాదించుకోవడానికి వచ్చింది. నేను డబ్బు ఇచ్చి నన్ను ఇవ్వడం లేదని రాజకీయాల్లోకి వచ్చాను. వీళ్ళు తాడతీసి అవినీతాంతం చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దాం. రండి, ఒక్కొక్కరు 100 1,000 మందికి సోషల్ మీడియాలో వైరల్ చేయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.